శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి 94వ కీర్తన 18వ చరణం చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. నా కాలు జారినని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. దేవుడి ఈ పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, 23వ కీర్తనలో భక్తుడైన దావీదు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు నా కాపరి అయినప్పుడు నాకు కలిగే ఆశీర్వాదాలు ఇవి అని చెబుతూ, దేవుని యొక్క కాపరత్వంలోనికి వచ్చిన గొర్రెకు కలిగే ఆశీర్వాదాలు చెప్పాడు 23వ కీర్తనలో. 6వ చరణంలో చెబుతాడు కదా, కృపాక్షేమములు నా వెంట వస్తాయి, నేను బ్రతుకు దినములన్నీ అన్నాడు. అవునండి, దేవుడు నీ కాపరైనప్పుడు నీ బ్రతుకు దినములన్నిట కృప నిన్ను వెంబడిస్తుంది. దేవుని కృప ఒక భక్తునికి తోడుగా ఉన్నప్పుడు అతనికి కలిగే ఆశీర్వాదాలన్నీ ఒకటని రెండని కాదు, ఎన్నో విషయాలలో కృప మనకు సహాయం చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే, మన రక్షణ కార్యము మొదలుకొని మనల్ని సింహాసనాన్ని ఎక్కించే వరకు ప్రతి ఘట్టంలో కృప అనేది మనకు చాలా అత్యవసరమైన దినుసు. మీరు విశ్వాసము చేతను కృపచేతనే రక్షింపబడ్డారు అంటాడు. అవునండి, రక్షణ కార్యములో కృపది కీలకమైన పాత్ర. దేవుడు మన పాపములను క్షమించుట కూడా కృపచేతనే. కృపచేతను కనికరము చేతను దేవుడు మనలను అంగీకరిస్తూ ఉన్నాడు. దేవుని యొద్ద కృప దొరుకుతుంది. ఆయన కృపా మహదైశ్వర్యము కలిగినటువంటి వాడు కృప వెంబడి కృపను మనకు కుమ్మరిస్తూ ఉన్నాడు. కృపే మనకు రక్షణ కలగజేసింది, ఆ కృపే మనలను నడిపిస్తూ ఉంది. అంతేకాదు, దేవుని కొరకు మనం ఏదైనా సాధించేమో అని అనుకుంటే ఆ సాధించడానికి కారణము కూడా దేవుని కృపే. సుమా అపోస్తలుడైన పౌలు చెబుతాడు ఈ మాట, నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను, అయినా ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృప. అదండి దేవుని కృపలో ఉండే మహత్యమం. అది మనం చేయవలసిన పని మన పక్షముగా తానొచ్చి చేస్తాడు. ఆ మహిమా ఘనత మరలా మనకే ఇస్తాడు. ఎంత గొప్ప దేవుడు! మనకు బదులుగా మనకు తోడయ్యున్నటువంటి ఆ కృపే సర్వము జరిగిస్తాడు. దేవుని కొరకు ప్రయాసపడమే కాదు, పలుమార్లు మన ఆత్మీయ జీవితంలో మన పాదాలు తొట్టెళ్ళే పరిస్థితులు వస్తాయి. ఎందుకో తెలియదు, పరిస్థితుల ప్రభావాన్ని బట్టో. 73వ కీర్తనలో భక్త ఆసాపు చెప్పినట్టు, నా పాదము జారుటకు కొంచెమే తప్పెను అంటాడు. అవునండి, పలుమార్లు మనకి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇక పడిపోతానేమో, ఆత్మీయ జీవితంలో విశ్వాసాన్ని నేను కోల్పోతానేమో, ప్రభు సన్నిధి నుండి నేను దూరమైపోతానేమో అనుకునే పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి తరచుగా. నా కాలు జారెను అని నేను అనుకున్నాను, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. అవునండి, మన పాదము జారకుండా, మన కంటి నుండి కన్నీరు జారకుండా మనల్ని కాపాడుతున్నది మనకు తోడయ్యున్న దేవుని కృప. కృపగలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కృపరూపములో తోడయ్యుండి మనల్ని నడిపిస్తున్నటువంటి కృపాసత్య సంపూర్ణుడైన ఆ మహాదేవుణ్ణి మనసారా స్తుతిస్తూ, ప్రతిరోజు ఆరాధిస్తూ ఆత్మీయ జీవిత యాత్రలో ఆనందముతో సాగిపోదాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని కృపా సమాధానములు మనకు తోడయుండునుగాక. ఆమేన్.